వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిందేమిటి? మీరు సింహాన్ని చూసి దూరంగా జరిగిపోయినట్టు అంటువ్యాధి ఉన్న వ్యక్తి నుండి దూరంగా ఉండండి. ఎవరైతే అంటువ్యాధి కలిగి ఉన్నారో వారి నుండి ఆరోగ్యవంతులైన వ్యక్తులు దూరం పాటించాలి. ఏదైనా ప్రదేశంలో అంటువ్యాధి ప్రబలినట్టు వింటే మీరు అక్కడకు వెళ్ళకండి. ఒకవేళ మీరున్న ప్రాంతంలో అంటువ్యాధి ప్రబలినట్లయితే మీరు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో అల్లాహ్ అతనికి హాని తలపెడతాడు. ఎవరైతే తమను తాము రక్షించుకోవడానికి ఇళ్లల్లో ఉంటారో వారు దేవుని రక్షణలో ఉంటారు. సమస్త భూమి మస్జిద్గా చేయబడింది. కేవలం కాలకృత్యాలు తీర్చుకునే ప్రదేశాలు శ్మశానాలు తప్ప. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మినప్పుడు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకునేవారు లేదా మోచేతిని అడ్డుపెట్టుకునేవారు. నిత్యం శుభ్రత పాటిస్తూ ఉండటం విశ్వాసంలో సగభాగం. దేవుని ఆదేశం లేనిదే తనకు ఏ హాని జరగదని విశ్వసిస్తూ అంటువ్యాధి కలిగిన వ్యక్తి సహనంతో ఇంటిలోనే ఉంటాడో అలాంటి వ్యక్తి దేవుని తరపున గొప్ప ప్రతిఫలం పొందుతాడు లేదా అమరగతి పొందుతాడు. దేవుడు చికిత్సను సృష్టించని ఎటువంటి వ్యాధి లేదు. ఈ విధంగా వైరస్ వ్యాపించినప్పుడు వ్యక్తిగత భద్రత ఎలా తీసుకోవాలో, సామాజిక భద్రత ఎలా తీసుకోవాలో ఈనాడు డాక్టర్స్ చెబుతున్న దానిని 1400 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారనేది గమనార్హం.